మద్యం సేల్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ బిల్లు ఎంతవరకు ఇచ్చారు అంటే కేవలం 3 బిల్లు మాత్రమే అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే 100,000 రూపాయలు సరుకు అమ్మగా కేవలం 3 ఇంటికి మాత్రమే బిల్లు ఉంది. ఎంత ఎంతవరకు బిల్లు ఉందండి? 700 రూపాయలకి మాత్రమే బిల్లు ఉంది. అంటే మిగతాదంతా కూడా ఇవాళ అనధికారికంగా అమ్మినట్టు లెక్కే కదా. ఇతన్ని తప్పు లేదు. ఇతని మీద వచ్చినటువంటిది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మరి ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వారి యొక్క ఒత్తిడితో ఇలా జరుగుతుంది. ఇక్కడ నుండి డబ్బు ఎక్కువ, మరి నేను మొన్న జరిగినటువంటి ప్రకటనలో మీ అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది. ఇది నేను చెప్పింది మద్యం ద్వారా జరిగేటువంటి అవినీతి రాష్ట్రంలో జీవితాలతో ఆడుకుని నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకిచ్చి ఇవాళ ఇక్కడ ఈ రకంగా అనధికారికంగా డబ్బులు దండుకుంటున్న పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఇందాక అందరు లోపలికి వచ్చారా? కొంతమంది వచ్చారు. ఇప్పుడే మద్యం దుకాణానికి మేము వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ దుకాణదారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే 100,000 రూపాయలకి విలువైనటువంటి సరుకు పొద్దుటి నుండి కూడా ఇప్పటి వరకు అమ్మకం జరిగింది. అయితే ఎంతవరకు బిల్ ఇచ్చారని చెప్పి అడిగితే కేవలం 700 రూపాయలు మాత్రమే, 700 అంటే 100,000 సరుకు అమ్మినట్లయితే 700 మాత్రమే ఇవాళ ఇక్కడ బిల్లు రూపంలో మనకి కనపడుతున్నటువంటి నేపథ్యం. ఏదైతే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావచ్చు, ఇవాళ పొద్దున్న అయితే కూడా కావచ్చు, నేను చెప్పినటువంటి విషయం మద్యం ద్వారా వైఎస్ఆర్సిపి నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు అనేటువంటి విషయానికి ఇది సజీవ నిదర్శనం. అదేవిధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం, ఇది ఎవరూ కూడా స్వాగతించినటువంటి విషయం. ఇది సమర్థనీయం కాదు. మేము దానికి నిరసనగా హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.